ఆడికృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నెల్లూరులోని కనుపర్తిపాడు గ్రామంలో వెలసియున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అలంకారాలతో పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బీదా రవిచంద్ర ఉభయకర్తలు ఆలయ చైర్మన్ వెందోటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. చందనలే పితాంగం మహోరసం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనం సురలోకనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. కనుపర్తిపాడు యందు వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానమునందు గత రెండు రోజులుగా ఆఢికృత్తిక పర్వదిన ఉత్సవాలను పురస్కరించుకొని ఈనాటి ప్రదోషకాలమందు స్వామివారికి విశేష ద్రవ్యములతో అత్యంత వైభవోపేతంగా అభిషేకాది పూజలు నిర్వహించిన పిమ్మట స్వామి సాక్షాత్తు యజ్ఞస్వరూపుడు కనుక, ఎందుకంటే యజ్ఞము పరిపూర్ణంగా సుబ్రహ్మణ్యమూర్తి యొక్క స్వరూపము కాబట్టి ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి స్వామికి అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినటువంటిదే ఈ పుష్పయాగమని మేమందరం కూడా భావన చేస్తున్నాం. ఎందుకంటే యజ్ఞపురుషుడైనటువంటి పరమాత్మను అనేక విధాలుగా అర్చించే మార్గాలలో ఈ పుష్పయాగము అనేటువంటిది అత్యంత విశిష్టమైనది. అందులో భాగంగా ఈనాడు స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం విశేష పూజలు వైభవోపేతంగా నిర్వహించాము. భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని వీక్షించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారని భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తలైనటువంటి వెందోటి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి యొక్క నేతృత్వంలో ఉభయకర్తలు ప్రతి సంవత్సరం కూడా గత రెండు సంవత్సరాలలో కరోనా కారణంగా ఏకాంతంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని తిరిగి అందరి సమక్షంలో ఈనాడు జరుపుకున్నాం. ఆ కార్యక్రమానికి దుబ్బూరు వెంకటేశ్వర రెడ్డి గారు వారి దంపతులు, రాజా శ్రీనివాసరావు గారు వారి దంపతులు, అలాగే చీర్ల చిన్నారెడ్డి గారు వారి దంపతులు దగ్గర ఉండి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగా ఈ సంవత్సరం కూడా వైభవోపేతంగా నిర్వహించారు. వారి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి యొక్క దివ్యానుగ్రహం కలిగి సన్మంగళములు కలగాలని స్వామిని సర్వదా ప్రార్థిస్తున్నాం. మంగళం మహతి. కనుపర్తిపాడు సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో ఈరోజు మాకు కూడా స్వామివారి పుష్పయాగంలో భాగస్వామ్యం చేసినందుకు, స్వామివారి కృపకు ఈ విధంగా పాత్రలేనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగా ఇటువంటి పెద్ద మహోత్సవంలో ఎక్కడంటే అక్కడ పాల్గొనలేం కాబట్టి మాకు ఉడతాభక్తిగా మా చేతన సహాయంతో స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వెంకటేశ్ అన్న పుష్పయాగంలో పూర్తిగా ఆయన ప్రతి సంవత్సరం అన్నీ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.